చంద్రబాబు ఇసుక కేసు కథ ఏంటంటే రాజకీయాలతో పనిలేదు కానీ సామాన్య జనం ఎవరికైనా ఇసుక రేటు ఎప్పటి నుంచి పెరిగిందో బాగా తెలుసు చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకున్న ట్రక్కు వెయ్యి రూపాయలకు దొరికేది ఓ దశలో రెండు వేలకు కూడా చేరింది కానీ జగన్ వచ్చాక ఇసుక ట్రక్కు ఐదు వేల రూపాయలకు తగ్గలేదు దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది ఇందులో అనుమానమే లేదు ఈ విషయంలో ప్రభుత్వాన్ని సొంత పార్టీ కార్యకర్తలు కూడా తిట్టుకుంటారనడంలో సందేహం లేదు మరి చంద్రబాబు చేసిన ఇసుక కుంభకోణం ఏంటి ఇప్పుడు ఆయనపై సిఐడి కేసు పెట్టడానికి కారణం ఏంటి ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న ఎల్లో మీడియా కూడా ఇదే విషయంపై రాద్ధాంతం చేస్తోంది ఇసుక ఉచితంగా ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని ప్రశ్నిస్తోంది అప్పుడు ఉచితంగా ఇవ్వడం తప్పు అయితే ఇప్పుడు ట్రక్ ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటున్న జగన్ చేస్తోంది ఒప్పు ఎలా అవుతుందని లాజిక్ తీస్తున్నారు టీడీపీ నేతలు అప్పుడెప్పుడో తప్పు జరిగితే నాలుగున్నర ఏళ్ల తరువాత ఇప్పుడు కేసు ఏంటని ప్రశ్నిస్తున్నారు జగన్ హయాంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు సిబిఐకి ఫిర్యాదు చేసిన తరువాత ప్రతీకారంతో సిఐడి ద్వారా కేసు పెట్టించారని అంటున్నారు ఒక రకంగా వైసీపీ దగ్గర లాజికల్ ఆన్సర్ లేదు కానీ చంద్రబాబు అప్పుడు చేసిన తప్పు ఆన్ రికార్డు ఉండడంతో కేసు తప్పలేదు టీడీపీ అధికారులకు వచ్చాక మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలు జరిపించారు కానీ ఆ ప్రయోగం విఫలమైంది విమర్శలు రావడంతో చంద్రబాబు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు రెండు వేల పదహారు మార్చి నాలుగు నుంచి కొత్త ఇసుక విధానం తెచ్చారు ఇసుక పూర్తి ఉచితమన్నారు అయితే అప్పటికే ఇసుక కోసం పోర్టల్లో బుక్ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి అన్యాయం జరిగింది వారు తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు దీనికోసం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో సెర్పు సంస్థ ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లను విడుదల చేయగా పదమూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల వరకు డబ్బు చెల్లించిన వారికి రీఫండ్ చేశారు మిగతా డబ్బులు మిగిల్చుకున్నారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఇసుక బుకింగ్ చేసుకునే వారికి రిఫండ్ చేసేందుకు మరో ఇరవై ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లను సెర్పు విడుదల చేసింది ఇక్కడే మతలపు జరిగింది రీఫండ్ కోసం అప్పటికే విడుదల చేసిన నిధులు మిగిలి ఉండేగా మళ్ళీ డబ్బులు విడుదల చేయడాన్ని కాగ్ తప్పుపట్టింది రిఫండ్కి సంబంధించి నలభై ఏడు పాయింట్ ఐదు కోట్లకు లెక్కలు చెప్పాలని అడిగితే గత సర్కార్ చెప్పకుండా తప్పించుకుందని కాగ్ స్పష్టం చేసింది ఈ లావాదేవీలపైనే ఇప్పుడు కేసు నమోదైంది